హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు మా పిల్లలు నడవ నాకు మా వెడ్డింగ్ డే సెలబ్రేషన్ జరిగాయండి, ఎంతో సస్పెన్స్గా నాకు తెలియకుండా ఒక లాగ్ లాగ్ తీశారు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం మా పిల్లలు నాతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్, మా వెడ్డింగ్ డే స్పెషల్ సెలబ్రేషన్స్ వీడియోలో చూసేస్తామా. గెటింగ్ టు ద వీడియో. మా పెళ్లి రోజుకు ముందు రోజు అనమాట పిల్లలు వాళ్ళ నాన్నగారిని తీసుకొని షాపింగ్కి వెళ్ళారండి. నాకు అసలు అసలు తెలియనే లేదు, నాకు స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ నాన్నతో కలిపి అన్నానగర్కి వెళ్ళారు. మేము అంబత్తూరులో ఉంటాము, ఇక్కడి నుంచి జస్ట్ ఒక 8 to 10 kilometers ఉంటుంది అన్నానగరు. అక్కడికి వెళ్ళి మా ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకున్నారు, నాకు ఒక పట్టు శారీ, మా వారికి ఒక లాల్చి పైజమా తీసుకొని జుబ అక్కడి నుంచి షాపింగ్ చేసుకొని తిన్నగా నేటికి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకున్నారంట నాకు. రిటర్న్ వస్తూ సరోనా స్టోర్స్ కూడా కవర్ చేశారండి. ఈ బిల్డింగు చాలా బాగుంటుంది, లోపలిగా వెళ్ళినట్టు మనం మనకు కావాల్సిన వస్తువులు ఏమైనా సరే ఇలాగే మొత్తం కొనుక్కోనేచ్చు అనమాట. మొత్తం 9 floors బిల్డింగ్, చూడడం చాలా బాగుంటుంది. ఇక పక్క రోజు మార్నింగ్ పిల్లలు ఇద్దరు నాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి మష్రూమ్ గ్రేవీ అంటే చాలా ఇష్టం, అందుకని ఇద్దరు చాలా కష్టపడి పాపం మష్రూమ్ గ్రేవీని చేశారు. వీడియో దీన్ని మాత్రం మొత్తం తెలియదు. అదే వాళ్ళ నాన్నగారికి కూడా టొమాటో రైస్ అంటే చాలా ఇష్టము. సో నన్ను వాళ్ళు కిచెన్లో కూడా రానియకుండా వాళ్ళే కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్నారు. వాళ్ళ మమ్మీ ఛానల్లో టొమాటో రైస్ మష్రూమ్ గ్రేవీ అంటే నా ఛానలే అనమాట, రెండు చూసుకుంటూ చేసేసారు ఇద్దరు పిల్లలు. అసలు టొమాటో రైస్ అంటే కరెక్ట్గా ఎంత బాగా చేశారంటే టేస్టు చాలా బాగా కుదిరిందనమాట. ఎప్పుడు మేము మామూలుగా మా మ్యారేజ్ డే అంటే కొండ మీదకి వెళ్తామండి, కొండ మీదకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వస్తాము. బట్ ఈసారి కోవిడ్ వల్ల పోలేకుండా పోయాము, అందువల్ల ఇంట్లోనే పిల్లలు ఈ మాదిరి ఎట్టయినా సరే మమ్మీ డాడీకి వెరైటీగా సెలబ్రేషన్ చేయాలని ఇలా ప్లాన్ చేశారనమాట. చూస్తుండగానే టొమాటో రైస్ ఇట్లా చక్కని 10 minutes చేశారు. అసలు చూశారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా ఎమ్మి అద్దరిపోయింది అనుకోండి, అంత బాగా చేశారు పిల్లలు. ఏమైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా, ఇదొకసారి ఇద్దరు మళ్ళీ నిరూపించారనమాట. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ కేక్ డెకరేషన్ అనమాట. నాకు చెప్పకుండా పిల్లలిద్దరూ సస్పెన్స్గా ఒక కేక్ ఆర్డర్ చేసుకొచ్చారు. ఇంకొక కేక్ వచ్చి మా తోడుకోడలు కూడా సస్పెన్స్గా కేక్ కటింగ్ చేయించాలని దాన్ని ప్రిపేర్ చేసింది. ఈ పర్పుల్ కలర్ వచ్చి మా తోడుకోడలు గారు చేశారనమాట. పిల్లలు వచ్చి ఆల్రెడీ బేకరీ నుంచి డెకరేట్ చేసి తీసుకొచ్చారు. 24th anniversary మా ఇద్దరు పేర్లు రాసి ఇంకా కేక్ కటింగ్ చేయడమే ఆలస్యం అనమాట. చూస్తుండగానే క్యాండిల్ ఒకటి వెలిగి చేశారు, చాలా బాగా అంటే చాలా బాగా కటింగ్ చేశారనమాట. చెప్పు నువ్వే చెప్పు ఏందో కొట్రా, చప్పట్లు కొట్టండి. ఊదాల ఫస్ట్. Wish you happy 24th wedding day. Mami kalesla. Acha mari. Hey brandi light chera. Pinna ka. Vanta asme meta. Adiye pratyaksha day. Mee kattu isko. Tik tik vaadu. Appu poda dinge. Idi main. తగ్గేదేలా ఇలా రెండు కేకులు ఒకేసారి కట్ చేసిన తర్వాత ఇద్దరం కేకులు ఒకరికొకరు తినిపించేసుకొని ఇంకా క్రేవ్ కేక్ అట్లాగే ఫేస్ మీద పూసుకోవడాలు అల్లరి ఇంత అంతా కదనమాట. చాలా 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 బాగా చేసాము. నాకైతే లుకింగ్ సో హ్యాపీ అనమాట. ఈ లోపల వెళ్ళింత వచ్చి పెద్దవాళ్ళు, మా వారి సిస్టర్ అండ్ వదిన గారు ఇద్దరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం, ఇంకా వాళ్ళ హస్బెండ్ మా బావగారు అందరూ అనమాట. ఈ లోపల మా వారు సస్పెన్స్గా నాకు ముందు రోజు జిఆర్టీకి వెళ్ళి పిల్లలతో పాటు షాపింగ్గా
స్టెప్స్ తీసుకొచ్చి ఇచ్చారండి. అది చూస్తే నాకు అసలు ఆనందం పడలేకపోయాను, చాలా హ్యాపీ ఫీల్ అన్నమాట. మళ్ళీ యాజ్ యూజువల్ కేక్ కట్టింగ్ ఇంక అందరూ కేక్ ఒక్కొక్కరుగా వచ్చి మాకు కేక్ కట్టడం తర్వాత మేము వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. చూస్తుంటేనే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది కదా. ఇంకా కేక్ కటింగ్ చేసాం కదా, ఇంకా వాళ్ళు మా కేక్ కటింగ్ తినిపించడం, మేము వాళ్ళకి కేక్ తినిపించడం, వీటితోనే కడుపు ఫుల్ అయిపోయిందండి ఆవేళ. ఎందుకంటే ఒక కేక్ కాదు కదా, ఒకటికి రెండు కేకులు. ఈయన బాగా యాక్టివ్, ఆయన తినడమే కాక మా కూడా మొహంతో పూసిపెట్టేశారు. ఇలా పిల్లలంతా కలిసి మనకి ఈ మాదిరి సెలబ్రేషన్స్ చేస్తుంటే మనకి ఎంతో చాలా సంతోషంగా ఉంటుంది కదా. అలా వాళ్ళిద్దరూ మాకు కేక్ తినిపించిన తర్వాత ఆయన ఆశీర్వదించడం మర్చిపోయాను చెప్పి ఒకసారి చెప్పాము. సరైనగా పోయి హ్యాండ్ వాష్ చేసుకొని ఆశీర్వాదం ఇస్తానని చెప్పి చెప్పేశారు. సో నెక్స్ట్ మా బావగారు అనమాట. మా బావగారికి ఇలాంటి వీడియోలు ఫోటోలు అంటే అంతగా ఇష్టం ఉండదు. బావగారి కూతురు పాపం తను రాలేకపోయింది, అందుకని ఫుల్గా నేను చెప్పాను ఇందాకే లైవ్లో ఉన్నదని తనకి కూడా కేక్ కటింగ్ చూపిస్తూ మేతరం చెడగొని తినేసాము. మా వాడైతే మా వాడు పక్కనే ఉన్నాడు. వాడి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అనమాట. మా నాన్న అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఉన్నాడు. మా పాప నా బిడ్డ అనమాట. సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాడు వాళ్ళ నాన్నతోనే ఉన్నాడు. వాళ్ళు నెక్స్ట్ తర్వాత ఒక్కొక్కరు వస్తూ వరుసగా కేక్ కటింగ్ పెట్టడం తినడం వీటితోనే సరిపోతూ వచ్చిందనమాట. మా బావగారు బాబండి శ్రీరామ్, తను కూడా మా వారికి చాలా ఫేవరెట్ అనమాట. ఈసారి పిల్లలు చేసిన ఆడబిడ్డ నేను చెప్పాను కదా, నేనే చాలా సర్ప్రైజ్ తిన్నాను. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు ఈ బ్లాగ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అందరూ పిల్లలు చేరి మొత్తం ఒకటే గోలగోలగా హడావిడి చేసేసారనమాట. హ్యాపీ వెడ్డింగ్ డే, 24th వెడ్డింగ్ డే. లాస్ట్ డే ఇంకా కేక్ తినడం ఎక్కువైపోయి అందరం జస్ట్ ఫొటోస్ తీసి ఇవ్వడం మొదలుపెట్టారనమాట. ఇంకా మన వల్ల కాలేదు. ఫైనల్లీ మా పాప అండి తన ఒక్కటే అనమాట లాస్ట్ అయిపోయింది. సో తనకు కూడా కేక్ కటింగ్ తినిపించేసి తను వాళ్ళ మమ్మీ డాడీకి ఇద్దరికి కూడా పెట్టేసింది. తను పెట్టేసిన తర్వాత ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక పిల్లలు ఇంకా చాలు డ్యాన్స్ మొదలు పెడదామని స్టార్ట్ చేశారు. తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటోలు తీసుకుంటూ వచ్చానమాట. ఫస్ట్ మా బావగారు ఫ్యామిలీ, నెక్స్ట్ మా ఆడబడి ఫ్యామిలీ, అందరం గ్రూప్ ఫోటోస్ తీసుకుంటూ వచ్చాము. పిల్లలు చేసిన హడావిడైతే ఇంత అంతా కాదు. ఇంకా మా పాప నాకు వచ్చి గూగుల్స్ వాళ్ళ నాన్నకి ఒక వ్యాలెట్ గిఫ్ట్గా ఇచ్చింది. మా బాబు వచ్చి మా ఇద్దరికి సస్పెన్స్ ఉండాలని లాస్ట్లో ఇస్తానని చెప్పారు. ఆ గిఫ్ట్ కూడా మీకు నేను లాస్ట్లో వీడియోలో చూపిస్తాను. తర్వాత అందరూ తీసుకున్న క్లిప్స్ని షేర్ చేసుకుంటూ వచ్చాను. నేనైతే ఆ స్పెడ్స్ని కూడా పెట్టుకొని వదలకుండా ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీ ఫొటోస్ అయిన తర్వాత నన్ను మా వారిని నిలబెట్టి పిల్లలు రకరకాల క్యాండీస్ ఇమ్మని చెప్పారు. అంటే నేనేదో అడుగుతున్నట్టు ఆయన నన్ను ఏదో అంటున్నట్టు, నేను కోపడుతున్నట్టు, ఇలా ఇద్దరం నవ్వుతున్నట్టు, ఇలా రకరకాల స్టిల్స్ అనమాట. వీటితోనే మనకి బాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆ రోజంతా చూశారు కదండి ఎంత బాగా వచ్చాయో. లాస్ట్లో అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకునేసాము. గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా ఫైనల్గా నా దగ్గర వాళ్ళ నాన్న దగ్గర కలిపి ఒక డ్యాన్స్ వేయించారనమాట. అది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఆడబడి కొడకండి, తన డ్యాన్స్ ఇస్తాక అస్సలు ఒప్పుకోలేదు. ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్లో మేము నలుగురం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసేసుకున్న తర్వాత ఆ రోజుకు మా వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయినట్టుగా నేను అనుకున్నాను. బట్ ఫుల్లీ జోష్గా ఉండింది అనమాట ఆ రోజు. చెప్పాను కదా మా బాబు గిఫ్ట్ అని, వాడు ఒక ఎస్ షేప్లో మొత్తం నేను మా వారు అందరం రకరకాల స్టిల్స్ ఉండే ఫొటోస్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక మంచి ఫొటోస్తో ఫ్రేమ్లాగా తీసుకొచ్చి ఇచ్చాడండి. అదే మా వాడు నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్. చూసారా, మీకు కనుక ఇలాగ నచ్చిందనే నేను అనుకుంటున్నాను.
చూసారా మీకు ఎంత బాగా నచ్చింది ఈ వీడియో. నేను మాత్రం చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకో కొత్త లాగా మిమ్మల్ని మీట్ అవుతాను. బై బై.